తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎలాంటి షరతులు లేకుండానే విధుల్లో చేరొచ్చని సీఎం ప్రకటన చేయడంతో కార్మికుల్లో సంతోషంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరారు. సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మనసున్న మహారాజు కేసీఆర్ అని కార్మికులు కొనియాడారు. కొన్ని డిపోల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. విధుల్లో చేరిన సందర్భంగా కార్మికులు విజయ సంకేతం చూపారు. 55 రోజులు సమ్మె చేసి ఇవాళ 56వ రోజు విధుల్లోకి జాయిన్ అవుతున్నారు. మా ఈ 55 రోజుల సమ్మెను విజయవంతంగా నడిపించినటువంటి మా కార్మికులకు, అదేవిధంగా అమరులైనటువంటి ఆర్టీ సమరవీరులకు వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలనుకుంటున్నాం. సీఎం గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాం. మీరు కూడా 53 రోజుల కింద కూడా ఇలాగనే వస్తే మా సమస్య ఇంకా ముందుకు పోయి తొందరగా పరిష్కారం అయ్యేదండి. పోనీ ఇప్పటికైనా వచ్చిండ్రు కేసీఆర్ గారు, ఇచ్చిండ్రు, మాకు అదే చాలా సంతోషము. మా విధులు మేము చేసుకుంటున్నాము. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఆర్టీసీ కార్మికులంతా విధుల్లో చేరారు. సుమారు 55 రోజుల తర్వాత వీరంతా విధుల్లో చేరుతుండటంతో డిపోల్లో సందడి నెలకొంది. భవిష్యత్తు ప్రశ్నార్థకమై నిన్నటి దాకా తీవ్ర ఆందోళనలో ఉన్న కార్మికులకు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. దీంతో సంతోషంగా అందరూ డిపోల బాట పట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోల నుంచి డిపోకి 5 కార్మికుల చొప్పున సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇందుకోసం వారికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండి సునీల్ శర్మను ఆదేశించారు. ప్రతి డిపో నుంచి వచ్చే 5 కార్మికుల్లో ఖచ్చితంగా 2 మహిళలు ఉండాలని, అన్ని వర్గాల కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి కనిపించనుంది. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలపై ఉన్న స్టేను ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. జూలైలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన హైకోర్టు తిరిగి మరోసారి నోటిఫికేషన్ ఇచ్చే ఎన్నికలు జరిపించాలని సూచించింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్లో ఉంచిన న్యాయస్థానం నేడు తీర్పును ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త. కేవలం 1.5 కిలోమీటర్ల దూరమైన ట్రాఫిక్ జామ్ కారణంగా హైటెక్ సిటీ రాయదుర్గం మధ్య ప్రయాణించే వారికి ఊరటనిచ్చే వార్త ఇది. ఈ 2 స్టేషన్ల మధ్య మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలును ఈ మంత్రి అజయ్ కుమార్తో కలిసి మరో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాంతంలోనే ఐటీ సంస్థలన్నీ ఉండడంతో నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు రాకపోకలు జరుపుతుంటారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వరకు వస్తున్న ఉద్యోగులు అక్కడ దిగి ఆటోలు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుంది. కానీ కేవలం 5 నిమిషాల వ్యవధి ప్రయాణానికి అరగంట పడుతుండటంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఈ 1.5 కిలోమీటర్ల దూరంలో పడుతున్న ఇబ్బందికి తెరపడినట్టే అని ఉద్యోగులు భావిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పూర్తిగా విఫలమై నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నాయుడు నిలువున మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత పూరందేశ్వరి ఆరోపించారు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో రాజధాని ఎందుకు కట్టలేదు, గ్రాఫిక్స్తో ఎందుకు మోసం చేశారని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు. రైతులు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 2,500 కోట్లు ఇస్తే సరైన లెక్కలు చూపలేదని విమర్శించారు. రాజధానిపై టీడీపీకి చిత్తశుద్ది లేదని, వారిది కేవలం ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని పురంధేశ్వరి స్పష్టం చేశారు. సింగ్
నగర్లో డంపింగ్ యార్డును తరలించి అదే ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. డంపింగ్ యార్డు తరలింపుపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్కు ఆయన కీలక సూచనలు చేశారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అందులో భాగంగా వాంబే కాలనీ, డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని సింగ్ నగర్లోని డంపింగ్ యార్డును గుంటూరుకు తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సుమారు 3000 ఇండ్లు ప్రస్తుతం ఉన్నవి, ఇంకా కడుతున్నవి కలిపి 3000 కుటుంబాలు వచ్చి నివసిస్తాయి ఉన్నాయి ఈ ప్రాంతం. ఇది కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఉంది. ఇక్కడ మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది. సుమారు 13-14 ఎకరాల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ అంతటినీ కూడా దీని అంతటి ఉన్న ఈ పరిస్థితుల్లో మన ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ విజయవాడ పట్టణాన్ని గురించి ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గారు, గౌరవ శాసన విష్ణు గారు, అధికారులు, కమిషనర్ గారు, మొత్తం అధికారులు అందరూ కూడా రివ్యూ చేసిన నేపథ్యంలో వారి దృష్టికి ఈ అంశాన్ని వచ్చి మీరు తీసుకొచ్చారు ఈ విషయాలు. ముఖ్యంగా ఈ ఆహ్లాదకరంగా విజయవాడ పట్టణంలో ఉండడానికి రిక్రియేషన్కి ఒక పార్కులు అంటూ ఏమి లేవు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏదైతే వీరు చెప్పిన గౌరవ మంత్రి గారును, విష్ణు గారు, శ్రీనివాస్ గారు చెప్పిన వారు ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతాలంతటినీ కూడా ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు రావాలనే విషయాన్ని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి వారు ఆదేశించారు ఇక్కడ ఉన్న ఈ డంపింగ్ యార్డ్ని దీన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ డంప్ చేయకుండా ఇదంతా రిమూవ్ చేసి ఇదంతా కూడా ఒక పార్క్ లాగా ఒక రిక్రియేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. స్వామివారి కైంకర్యాలు, వ్యవహారాలపై ఏ ప్రభుత్వమైనా ఒకేలా వ్యవహరించాలని కోరారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. నైవేద్య విరామ సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనేక దశాబ్దాల కాలంగా స్వామివారికి నిత్యం జరిగే సేవలు, పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీఠాది మఠాధిపతుల ఆజ్ఞ మేరకు స్వామివారి కైంకర్యాలు జరగాలన్నారు. టీటీడీకి సంబంధించిన అనేక విషయాలపై రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించడం జరుగుతుందని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. విధులని నిర్వహించే విధంగా టీటీడీ నడిచే విధంగా ఉండాలని చెప్పి అనేక రకాల వార్తలు, అవి కాకుండా ఏదైతే అనేక దశాబ్దాలు బట్టి నడుస్తున్న ఆచారాలు, వ్యవహారాలు, పూజలు అవన్నీ కూడా ఆ విధంగానే కొనసాగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి సంబంధించిన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒకే విధంగా వ్యవహరిస్తుంది అనేది మా యొక్క అభిప్రాయం. స్వామివారి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఏ ప్రభుత్వంనా ఏవైతే పీఠాలు ఉన్నాయో, అనేక మంది పీఠాధిపతులు ఉన్నారో, స్వాములు ఉన్నారో, వాళ్ళ ఏదైతే ఆజ్ఞల అనుసారంగానే కొనసాగాలి తప్ప ఎటువంటి రాజకీయ వివాదాలకి తావు ఇవ్వకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే కొనసాగాలని చెప్పి రేపు అసెంబ్లీలో కూడా టీటీడీ సంబంధించి అనేక విషయాలు మేము లేవనెత్తి మాట్లాడటం జరిగింది. శంషాబాద్లో పశు వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితులను మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన మహమ్మద్ పాషా మహబూబ్గా గుర్తించారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసిన హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. శంషాబాద్లో దారుణ హత్యకు గురైన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. కుటుంబ సభ్యుల నివాసానికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. హంతకులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, తప్పకుండా ఈ విషయంలో చాలా సీరియస్గా పోతాం. ఇప్పటికే మరి పోలీస్ డిపార్ట్మెంటు, గౌరవ హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు, ఇంకా భవిష్యత్తులో ఇంకా బెటర్గా పబ్లిక్ని మరి రెండోది లా అండ్ ఆర్డర్ విషయంలో సీరియస్గా ఉండడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ పటిష్టమైన భద్రతా
రక్షణ కల్పించాలి అనేది కేసరిగా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. దాంట్లో మహిళల రక్షణ అనేది మొదటి ప్రాధాన్యత తీసుకున్న అంశాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మహిళల భద్రత కోసమే షీటింగ్ ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నంబర్లు ఏ విధంగా అయితే ఫెవరేట్ దానిలో పెట్టుకోవాలంటామో సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే స్పీడ్ డయల్ పెట్టుకుంటామో దాంతో ఖచ్చితంగా షీటింగ్ సంబంధించిన నంబర్ పెట్టుకోవాలని మహిళా సభ్యులు మళ్ళీ విజ్ఞప్తి వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ప్రియాంక హత్య కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. ప్రియాంక హత్యపై కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. ప్రియాంక దారుణ హత్యపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. మహిళలపై అఘాయిత్యం చేసేందుకు తోడేళ్లు వీధిలో సంచరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. దారుణానికి వడిగట్టిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ప్రియాంక మృతిపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దారుణానికి వడిగట్టిన మృగాలను పోలీసులు పట్టుకుంటారని నమ్మకం ఉంది. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తాం. కేసును నేనే పర్సనల్గా మానిటరింగ్ చేస్తున్నా. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే 100కి ఫోన్ చేయాలని కేటీఆర్ సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు అయ్యి చోరీలు చేస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీఐ ఆర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. చంద్రాయనగుట్ట బార్కాస్కు చెందిన ఫరీద్ ఖాన్ వృత్తిరీత్యా మెకానిక్. గంజాయి సేవనముతో పాటు ఇతర చెడు అలవాట్లకు బానిస అయిన ఫరీద్ సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించి చోరీలకు ఎంచుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి ప్రవేశించి అందిన కాడికి దోచుకునేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలుగా గడుపుతున్నాడు. ఇటీవల నగరానికి చెందిన బాధితులు ఇమ్రాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అతని వద్ద నుంచి సుమారు 4.23 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 22 సెల్ ఫోన్లు, ఒక కెమెరా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఫరీద్ ఓ మర్డర్ కేసులో కూడా నిందితులుగా గుర్తించారు. రిజిస్టర్ అయి ఉంది పాతకి 2011 నుంచి 2019 వరకు. ఇతను ఒక నటోరియస్ ప్రాపర్టీ ఆఫెండర్. ఈయన మొత్తం హౌసెస్ రెక్కీ చేసి హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈయన మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది గోల్కొండలో. ఇది తర్వాత ఇప్పుడు గోల్కొండ మన బంజారా హిల్స్ లిమిట్స్ లో ఈ నెల ఒక అఫెండ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. గత వారం వ్యవధిలో దాదాపు 7 ప్రమాదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. బయోడైవర్సిటీ, బంజారాహిల్స్, కూకట్పల్లి, కాప్రా, ఎల్బీనగర్ ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని హైదరాబాద్ మాదాపూర్లోని నారాయణ కాలేజ్ క్యాంపస్ సిబ్బంది అనుమతి లేకుండా 6 విద్యార్థులు బయటకు వెళ్లారు. రాజేంద్రనగర్లో బర్త్డే పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆరంగర్ చౌరస్తా వద్ద వీరి కారు ప్రమాదానికి గురైంది. కారులోని 2 విద్యార్థులు అక్కడికక్కడికే మృతి చెందారు. మరో 4 గాయాలయ్యాయి. మృతులు నారాయణ కాలేజీలో ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న అభిషేక్, విష్ణుగా గుర్తించారు. ఆరాంఘర్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 221 దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు చనిపోగా మరో 7 తీవ్ర గాయాలు అయ్యాయి.